తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిపి 67 ఏళ్ళు వాళ్ళు, 4 ఏళ్ళు మాత్రమే మనం ఈరోజు ప్రభుత్వాన్ని నడిపినాం. వాళ్ళు వచ్చి ఇలా తిడుతున్నారు మనం, ఇది ఎందుకు చేయలే, అది ఎందుకు చేయలే, దీని సంగతి ఏంది, దాని సంగతి ఏంది. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే ఒక పెద్ద మనిషి కలిసిండు, సాంబయ్య సార్ అని, నేను బాగా గౌరవించే సారు, పెద్ద మనిషి ఆయన, వృత్తిరీత్యా ప్రొఫెసర్ గారు. ఆయన ఒక మాట చెప్పమని చెప్పినాడు. ఆయన ఏమన్నాడేమంటే, కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వల్ల వైఖరి ఎట్లా ఉందట అంటే, ఈరోజు వచ్చి మనను బదనాం చేసేందుకు మాట్లాడుతున్న మాటలు, 60 ఏళ్ళు సంసారం చేసిన అత్త, 60 ఏళ్ళు సంసారం చేసిన అత్తగారు 4 రోజుల కింద వచ్చిన కోడలి పిల్లలు అన్నదట, ఇల్లు గిట్లేదు పెట్టేవే, 60 ఏళ్ళు నువ్వే నడుస్తుంది మొత్తము, ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఆ మోరి గట్లెందుకుందంటే మరి నువ్వేం చేసిన కుటికురాల పనులు మేము ఉన్నాం. మేము 4 గంటలు మాకు చేతనైతే మేము చేసినాం చెప్తున్నాం, ఫుల్ 24 గంటలు కరెంట్ ఇచ్చినాం, పక్క అది ఎప్పుడైనా ఇచ్చినాం నీ జీవితంలో. ఇవ్వలే ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత జబర్దస్త్ ఉంది కాబట్టి ఇన్ని ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి వస్తున్నాయి, అది వాస్తవం. చాలా గమ్మత్ గమ్మత్ మాటలు మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు నోటికి ఎంత వస్తే అంత వాగ్దానాలు చేస్తున్నారు. ఎంత వాగ్దానాలు ఎంత హాస్యాస్పదంగా ఉంటున్నాయంటే, మొన్న మా బీజేపీ మిత్రుడు లక్ష్మణ్ గారు ఒక వాగ్దానం చేశారు, హైదరాబాద్ లో ఇల్లు లేని వాళ్ళకి 5,000 రూపాయలు కిరాయి కట్టారు. ఇక వాగ్దానాల్లో కూడా ఏమన్నా హద్దు పద్దు ఉండాలి. ఇక నెక్స్ట్ ఏమంటారు, ఇంకేనా ఒకళ్ళ మీద ఒకరు పోటీ ప్రపంచం కదా, 5,000 రూపాయల కిరాణం మేము కిరాయి మేమే కడతాం, తర్వాత మీ ఇంట్లో సోఫా కవర్లు మేమే కొట్టిస్తాం, పాత పేపర్లు ఉంటే మేమే కొనుక్కపోతాం, బోర్లు మేమే దొంగతాం, ఇక ఇవే వాగ్దానాలు. ప్రజలకు ఏం మౌలిక వసతులు క్రియేట్ చేస్తావు, ఎట్లా చేస్తావు, ప్రజా రవాణా ఎట్లా బాగు చేస్తావు, మెట్రో నేడికి తీసుకుపోతావు, రోడ్లు ఎట్లా బాగు చేస్తావు, డ్రైనేజీలు ఎట్లా బాగు చేస్తావు, మంచినీళ్ళు ఎట్లా బాగు చేస్తావు, వీటి మీద ఉండాలి. కానీ సరే పేదవాళ్ళకి సాయం చేయాలి, గరీబులు ఉంటే వాళ్ళ కంటగా నిలబడాలి. ఎందుకంటే సమాజంలో ఏ ఒక్క వర్గం బాగలేకపోయినా, ఏ ఒక్క వర్గం అనారోగ్యంగా ఉన్నా మొత్తం శరీరం మొత్తం రాష్ట్రం దెబ్బతింటుంది. కాబట్టి గరీబురాళ్ళు ఉంటే వాళ్ళకు మన ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ బీసీలు కానీ ఉంటే వాళ్ళకి సాయం చేయాలి, అందులో పేదవాళ్ళకి సాయం చేయాలి. అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సాయం చేయాలి. కానీ ఇక నేను ఏది పడితే మాట్లాడతా, ఇంటికి రాయి కడతా, పాత పేపర్లు కొట్టా, గివ వాగ్దానాలు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక నేను ఎవరు ఎవరిని కూడా ప్రత్యేకంగా ఉద్దేశించి విమర్శించను, కానీ మేము చేసిన పని మీ ముందు ఉంది, రాష్ట్రానికి మేము ఏం చేయగలిగినామనేది మీ ముందు ఉంది. ఒక పటిష్టమైన పునాది వేసే ప్రయత్నం చేసినాం, కొత్త రాష్ట్రం మంచినీళ్ళ విషయంలో కానీ, సాగునీళ్ళ విషయంలో కానీ, విద్యుత్ రంగం విషయంలో కానీ, పరిశ్రమల విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, ఉపాధి కల్పన విషయంలో కానీ, ఉద్యోగాల కల్పన విషయంలో కానీ ఒక సిన్సియర్ ప్రయత్నం. 4 ఏళ్ళు ఎంత బలంగా పునాది వేయగలుగుతామో అంత బలంగా పునాది వేసే ప్రయత్నం చేసినాం. మధ్యలో వస్తాయి చిక్కులు, ప్రజాస్వామ్యంలో చిక్కులు ఉంటాయి, ఉండకుండా ప్రజాస్వామ్యమే కాదు. కాబట్టి కోర్టుల ద్వారా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, ఇంకా రకరకాల ప్రయత్నాలు వారు రాజకీయంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత మేము అనుకున్నది ఒకటే, ఈ కోర్టు ఆ కోర్టు వాటి చుట్టూ తిరిగిన దానికంటే డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి పోదాం, ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పి ఈరోజు మీ దగ్గరికి వచ్చినాం. మరి మీ అందరితో నేను కోరేది ఒకటే, 4 సంవత్సరాల మా పరిపాలన మీ ముందుంది, 67 ఏళ్ళ వాళ్ళ పరిపాలన మీ ముందుంది. మీరు ఈరోజు తేల్చుకోవాల్సింది ఒకటే, మీకు ప్రోగ్రెస్ కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా తెలుసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ వస్తే ప్రోగ్రెస్ ఉంటుంది పక్క, అది మాత్రం. కాంగ్రెస్ వల్ల పవర్ కట్ అయితేనే మనకు పవర్ వచ్చింది తెలంగాణ, యాద పెట్టుకోండి మీరు. ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ ఫైట్ బిట్వీన్ ప్రోగ్రెస్ అండ్ కాంగ్రెస్. ప్రోగ్రెస్ చెయ్యే టీఆర్ఎస్ కోకూడదు, కాంగ్రెస్ చెయ్యే ఆప్కి మధ్య మే కుష్ నీ కర్ సక్తా, ఫిర్ వహీ దిన్ వాపస్ ఆయంగే, ఫిర్ వహీ బిజ్లీ నీ రాని వాలా హాలత్, జనరేటర్ లగా కే ఇన్వర్టర్ లగా కే ఫిర్ హర్ ఘర్ మే, హర్ జ్యూస్ సెంటర్ కే పాస్, హర్ జిరాక్స్.